అందరికీ శుభోదయం. ప్రీవియస్ సెషన్లో మనం 7వ పాఠ్యాంశమైన శిల్పి పాఠ్యాంశంలో మనం వ్యాకరణాంశాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదమ్మా. అలాగే మీరు ఈరోజు పేజ్ నెంబర్ 70 మనకి 6th బిట్ చెప్పుకోవాలి కదా. ఏంటి ఇక్కడ మనకి భాషల గురించి తెలుసుకుందాం. 6th బిట్ పేజ్ నెంబర్ 70 ఓపెన్ చేయటమ్మా. పేజ్ నెంబర్ 70 ఈసారి అందరూ పేజ్ నెంబర్ 70. మనం ప్రీవియస్ సెషన్స్లో గుర్తుందా మీకు అదేంటి ఉత్వసంధి ఇత్వసంధి అంటే ఉకార ఇకార సంధుల గురించి మనం తెలుసుకున్నాం కదా. వాటి గురించి అలాగే సూత్రాల గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. సంధులను రెండు రకాలుగా విభజించారని చెప్పుకున్నాం కదా. రెండు రకాలు ఏమిటవి? తెలుగు సంధులు, సంస్కృత సంధులు కదా. మనం ప్రీవియస్ సెషన్లో మనం ఉత్వ సంధి ఇత్వ సంధి అవి ఏ సంధులు చెప్పారు మీకు? తెలుగు సంధులు. ఇది సవర్ణ దీర్ఘ సంధి అనేది సంస్కృత సంధి. అర్థమైందా? ఏ సంధి అనేది? సంస్కృత సంధి. ఈ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన పదాలని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, క్రింది పదాలను పరిశీలించండి. సంధి జరిగిన విధానం ఒకసారి గమనించండి అని ఉంది. మీకు ముందుకు చెప్పాను ఇవని సూత్రం. ప్రతి సంధికి కూడా సూత్రం అనేది ఉంటుంది కదా. ఆ సూత్రాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే మనకి సంధిని అది ఏ సంధి ఏంటి అనేది చక్కగా మనకి అర్థమవుతుంది. ఓకే, ఈరోజు మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకున్నాం. ఈ సవర్ణ దీర్ఘ సంధి సూత్రం రాసాం చూడండి. సూత్రం ఏంటి? ఆయి ఊర్లకు ఆ ఈ సవర్ణములైన అచ్చులు. సవర్ణములైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవ్వము. వాటి దీర్ఘాలు ఏకాదేశం అవ్వము. ఇదన్నమాట సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. ఏంటి? ఆయి ఊర్లకు సవర్ణములైన అచ్చులు పరమైతే వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి అని అర్థం. అంటే సవర్ణములు అంటే ఏంటి ఇక్కడ? సవర్ణములు అంటే అవే అచ్చులు. సవర్ణములు అంటే అవే అచ్చులు అనమాట. అలాగే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. అర్థమైందా? అలాగే ఇక్కడ మనకి ఎలాంటి ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఏంటి సులభంగా చెప్పాలి అంటే కనుక ఆయి ఊర్లకు అచ్చులు అవే అచ్చుల పరమైతే దీర్ఘాలు వస్తాయి. వాటికి దీర్ఘం ఏకదేశంగా వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి మనకి ఏంటి అచ్చులు. అలాగే అకారానికి అకారం, అలాగే ఇకారానికి ఈ, అలాగే ఊ ప్లస్ అలాగే రు. ఈ ఊ రూ
ఓకే ఇదన్నమాట. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం గుర్తుందా ఏంటి, ఇది ప్లస్కి ముందు ఉన్న పదం. మనం సంధి విడదీసినప్పుడు, పదాన్ని విడదీసినప్పుడు చూసారా ఇక్కడ ప్లస్కి ముందున్న అక్షరం ఏంటి, పూర్వపు అచ్చు కదా, గుర్తుందా ఇదేంటి పూర్వపు అచ్చు. ఇది ప్లస్కి తర్వాత అక్షరం ఏంటమ్మా, పర అచ్చు, పర పూర్వం పర, అర్థమైందమ్మా. ఇక్కడ ఏంటి మనకి అకారం ఇకారం అంటే వాటి అశ్వాక్షరాలు అలాగే దీర్ఘాక్షరాలు కూడా తీసుకోవాలి. ఏంటమ్మా అశ్వాక్షరాలు అలాగే దీర్ఘాక్షరాలు కూడా తీసుకోవాలి, అర్థమైందా. ఓకే మరి ఉదాహరణ చెప్తున్నాం, ఉదాహరణ మనకి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది కదా, ఆ పదాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే శివాలయం, ఇక్కడ మనకి శివాలయం, శివాలయం అనేది ఇచ్చాడు మన శివాలయం, శివ ప్లస్ ఆలయం కదా. దీన్ని విడదీయాలి, శివ ప్లస్ ఆలయం. ఇక్కడ మనకి ప్లస్కి ముందు ఉన్న, ప్లస్కి ముందు ఉన్న పదం చివరి అక్షరం, అర్థమవుతుందా మీకు, ప్లస్కి ముందున్న పదంలోని చివరి అక్షరం. ఏమున్నాయి మనకి ఇక్కడ, వాలో ఏమున్నాయి, వాలో వ అలాగే ఆ, గమనించారా కదా. అలాగే ఇక్కడ ఆలయం, ఇక్కడ వచ్చి పరమైతే, ఇక్కడ శివ ప్లస్ ఆలయం, శివాలయం, వాలో దీర్ఘం వచ్చింది చూసారా, ఆలయం శివాలయం, శివ ప్లస్ ఆలయం, అర్థమైందమ్మా. అలాగే నెక్స్ట్ తర్వాత తీసుకుందాం. ఓకే తర్వాత పదిహేను ఇచ్చాడు మనకి మునీంద్రుడు, 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 ముని ప్లస్ ఇంద్రుడు అనా. ఇక్కడ ప్లస్కి ముందున్న పూర్వపదం, ఈ పూర్వపదంలో చివరి అక్షరం ఏముంది, నీ కదా, నీలో ఏమున్నాయి, నీ ఈ కదా. అలాగే ఇది ఈ అచ్చుపరమైనప్పుడు ఏమవుతుంది అక్కడ, దీర్ఘం, అర్థమైందా. అంటే ఏంటి ఈ ప్లస్ గమనించారా, మునీంద్రుడు అంటే మునీంద్రుడు, వాటి దీర్ఘాలు అనేవి ఏకాదేశంగా వస్తాయి. ఇక్కడ సంధి జరిగినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి, గమనించారా. ఈ ప్లస్ ఈ దీర్ఘం, నేనేం చెప్పాను అశ్వాక్షరాలు అలాగే దీర్ఘాక్షరాలు కూడా తీసుకోవాలి. ఓకే అలాగే తర్వాత తర్వాత పదేం ఇచ్చారు మనకి, భానోదయం, భానోదయం, భాను ప్లస్ ఉదయం కదా. ఇక్కడ పూర్వపదంలోని చివరి అక్షరం, చివరి అక్షరం మనకి ఏముంది ఇక్కడ, ఊ ప్లస్ ఊ కదా. అలాగే
భానుదయం. భానుదయం దీర్ఘం ఉ ప్లస్ ఉ, ఉకారానికి ఉకారం. సంధి జరిగినప్పుడు ఏమవుతుంది? దీర్ఘం వస్తుంది. అర్థమైంది కదమ్మా ఇదన్నమాట. అలాగే తర్వాత తర్వాత ఏం చేయడం మనకి? మాతృణం. మాతృణం ఓకే, మాతృణం. మాతృ ప్లస్ ఋణం. ఇక్కడ మీరు అర్థమైపోయింది కదా, మీకు ఈజీ అనిపిస్తుంది కదా. ఇక్కడ ప్లస్కి ముందున్న పదం పూర్వపదం, తర్వాత ఉన్న పదం పరపదం. పూర్వపదంలోని చివరి అక్షరం, అలాగే పరపదంలోని మొదటి అక్షరం. పూర్వపదంలోని చివరి అక్షరం, పరపదంలోని మొదటి అక్షరం ఋణం. ఓకే, ఇక్కడ చూడండి మాతృణం ఏదేం జరిగింది? ఈక్వల్ టు రూ, దీర్ఘం వచ్చింది కదా మాతృణం. మాతృణం ఇదన్నమాట. అర్థమైందా? అర్థమైందమ్మా. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఇదన్నమాట. ఏంటి? ఆయి ఊర్లకు సవర్ణములైన అచ్చులు. సవర్ణములు అంటే ఏం చెప్పాను? అవే అచ్చులు. అవే అచ్చులు అంటే సమానమైన అచ్చులు అన్నమాట. పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతుంది. అర్థమైందా? అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇందులో కనుక మనం గమనిస్తే ఇంకా మనకి రెండో బిట్లో క్రింది పదాలను విడదీయండి అని చూసారా. మనకి ఎన్ని ఇచ్చాడు? ఏడు పదాలు ఇవ్వడం జరిగింది. ఏమిటవి? హిమాలయం, కిరీటాకృతి, మహేంద్రుడు, గురూపదేశం, కోటీశ్వరులు, మాతృ. ఓకేమా? అలాగే ఇందులో గమనిస్తే కనుక రెండు పదాలు విడదీసినప్పుడు, రెండు పదాలు విడదీసినప్పుడు ఆ పదాలు ఏ పదాలు అయి ఉండాలి? ఏ పదాలు అయి ఉండాలి? సంస్కృత పదాలు అయినప్పుడు, రెండు పదాలు విడదీసినప్పుడు అవి రెండు కూడా సంస్కృత పదాలు అయినప్పుడు, పదాలు విడదీసినప్పుడు సమానమైన అర్థాన్ని కలిగి ఉండాలి. అలాగే అప్పుడు ఆ ఈ ఊర్లు సవర్ణం లేదా అచ్చులు పరమైనప్పుడు అవి అకారం, ఇకారం, ఉకారం, రుకారం, అశ్వాక్షరాలు కానీ దీర్ఘాక్షరాలు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఇది సవర్ణ దీర్ఘ సంధి. అర్థమైందా? ఇదన్నమాట. ఎప్పుడైనా గమనించండి, సంధి జరిగిన తర్వాత దీర్ఘం కమ్ముక, దీర్ఘం అనేది వస్తుంది, అది సవర్ణ దీర్ఘ సంధి. అర్థమైందమ్మా? అలాగే మీకు ఈరోజు ఇచ్చే హోంవర్క్ ఏమిటి అంటే, పేజ్ నెంబర్ వచ్చేసి మనకి 71, పేజ్ నెంబర్
కాబట్టి వన్. మనకి ఇంకా ఇక్కడ పదాలు ఇచ్చారు, సవర్ణ దీర్ఘ సంఖ్యకు సంబంధించిన పదాలు చక్కగా అవి విడదీయండి. చూసి రాయడం కాదు వర్క్ బుక్లో, దీన్ని అర్థం చేసుకుని ఆ పదాన్ని చక్కగా విడదీయండి. ఇదే నేను మీకు ఇచ్చే హోంవర్క్ అనమాట. ఓకే, సవర్ణ దీర్ఘ సంధి ఆయుళ్లకు సవర్ణములైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. అర్థమైంది కదమ్మా? ఇది సవర్ణ దీర్ఘ సంధి. థ్యాంక్ యూ.